పాట్నాలో ఈ నెల 23న ప్రతిపక్షాల సదస్సు భారీ సభ జరగబోతోంది. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటి పైన తేవాలి. కనీసం 543 సీట్లలో 450 సీట్లలో బీజేపీకి 1-to-1 పోటీగా, అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కరే అభ్యర్థి ఉండేలా చూడాలి అనే ప్రయత్నాల్లో భాగంగా ఈ బహిరంగ సభ జరుగుతోంది. సో ఈ సభకు కేసీఆర్ హాజరు కావడం లేదు అన్నది దాదాపు ఇండికేషన్. సహజంగానే ఇది ప్రశ్నలు రైజ్ చేస్తుంది. కారణం ఏంటంటే గతంలో కేసీఆర్ అడపాదడప ఇలా వివిధ ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేసే కార్యక్రమంలో ఆయన కూడా భాగస్వామి. ఎందుకంటే 2019 లోక్సభ ఎలక్షన్స్కు ముందు ఒక దఫాలో, ఇటీవల కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా వైఖరి బలంగా తీసుకున్న తర్వాత కేసీఆర్ దేశమంతా తిరిగి అనేక మంది ప్రతిపక్ష నేతల్ని కలిశారు. కొంతమంది కేసీఆర్ను వచ్చి కలిశారు. ఇందులో దేవగౌడ, కుమారస్వామి, స్టాలిన్, పినరాయి విజయన్, అఖిలేష్ యాదవ్, లలు ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, ఇలా కేసీఆర్ కలిసిన నాయకులు నా గుర్తున్నంత వరకు ఇలా చాలామందిని కలిశాడు. బీజేపీకి వ్యతిరేకంగా ఓ ప్రత్యామ్నాయ ఎజెండాతో మనం ముందుకు రావాలి అంటూ మొదలుపెట్టారు. మరి ఆ దిశగా నితీష్ కుమార్ ఒక పెద్ద ప్రయత్నం పాట్నాలో పెడితే దానికి మాత్రం కేసీఆర్ వెళ్ళాడు. మరి బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. ఎందుకు అని అడిగితే ప్రధానమైన కారణం చెప్పేది, కాంగ్రెస్ పార్టీ అందులో ఉండగా వెళ్ళడం అనేది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదొక రాంగ్ నోషన్ ఇస్తుంది. సహజమే, ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత మరీ ముఖ్యంగా బీజేపీ కాదు కాంగ్రెస్సే కేసీఆర్కు ప్రధాన ప్రత్యామ్నాయం అనే వాతావరణం వచ్చేసింది. కేసీఆర్ కూడా దాన్ని బహిరంగంగానే చెప్తున్నాడు. కర్ణాటక ఎలక్షన్ల తర్వాత జరిగిన మీటింగ్లలో ఎక్కడా బీజేపీ పైన బలంగా టార్గెట్ చేయడం అనేది మానేశారు. దాదాపు టార్గెట్ చేయడం లేదు, కాంగ్రెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఇలాంటి సమయంలో, అంటే కాంగ్రెస్సే తనకు ప్రధాన ప్రత్యర్థిగా భావించి కాంగ్రెస్ పైనే ప్రధానంగా దాడి పెడుతూ క్షేత్రస్థాయిలో కూడా వాతావరణం బీజేపీ వెనక్కు తగ్గి కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థిగా ముందుకు రావడం, వివిధ పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్లో చేరతారన్న వార్తలు బలపడడం, పొంగులేటి, జూపెల్లి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక న్యూ పొలిటికల్ రీఅలైన్మెంట్, అంటే పార్టీల పునరీకీకరణ, నేతల పునరీకీకరణ, పార్టీలు కాదు, ఇదంతా జరుగుతుంది అనుకున్నప్పుడు పాట్నాలో కాంగ్రెస్ పార్టీ అఖిల భారత నాయకుల సరసన కేసీఆర్ కనబడితే డెఫినెట్గా అది తెలంగాణలో రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది. అది ఒక రకంగా బీజేపీకి ఆయుధం అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. ఇందులో కేసీఆర్ అంచనా కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైతే పాట్నా సభలో కేసీఆర్ వెళితే ఆయన పక్కనే ఉండేవారు, తెలంగాణ వచ్చి కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మాట్లాడతారు కూడా. ఇది కాన్ఫ్లిక్టింగ్ పిక్చర్ను ఓటర్లకు ఇస్తుంది. ఎస్పెషల్లీ ఇది ఎలక్షన్ ఇయర్, ఇంకా ఫ్యూ మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నది. అందుకే పాట్నా మీటింగ్కు కేసీఆర్ దూరం ఉంటున్నాడు. కానీ సమస్య ఇక్కడి నుంచి వస్తుంది, అంటే కేసీఆర్కు తెలియదా వీళ్ళంతా కాంగ్రెస్ లేకుండా ఉండలేరని. స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, ఆర్జేడీ వీళ్ళంతా కూడా కాంగ్రెస్తో కలిసి ఉన్నారు. జార్ఖండ్ హేమంత్ సొరేన్ వీళ్ళందరినీ కేసీఆర్ కలిశాడు. వీళ్ళందరూ కాంగ్రెస్తో కలిసి ఉన్నారని తెలిసి కూడా వాళ్ళతో కేసీఆర్ మంతనాలు జరిపారు. అప్పుడు కాంగ్రెస్ వాదించింది కూడా మోడీ డైరెక్షన్ మీదనే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ మిత్రుల్ని దూరం చేయడానికి కేసీఆర్ వీళ్ళని కలుస్తున్నాడు అన్న విమర్శలు కూడా వచ్చాయి. కేసీఆర్ ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఏతర కూటమి అనే ప్రయత్నాలు చేశారు. కానీ కాంగ్రెస్తో బలమైన రాజకీయ అనుబంధం, అధికార బంధం కలిగినటువంటి పార్టీలు కేసీఆర్ చెప్పినా కాంగ్రెస్ను విడగొట్టుకోవు. సో అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్, ఈ పారాడాక్స్, అంటే ఈ కాంట్రడిక్టరీ పొజిషనింగే ఇప్పుడు కేసీఆర్ను ప్రశ్నిస్తోంది. మరి నీకు తెలిసే వీళ్ళందరితో కలిశావు కదా, వీళ్ళు కాంగ్రెస్తో ఉంటారని తెలిసే కలిశావు,
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా అని చెప్పి నేను వీళ్ళందరితో కలవనట్టున్నాను అంతకుముందు వీళ్ళందరితో విడివిడిగా కేసీఆర్ కలిశాడు పాట్నాలు ఒకే వేదిక మీద కలవటానికి దూరంగా ఉంటున్నాడు అనే ప్రశ్న మాత్రం అనివార్యంగా వస్తుంది బట్ ఏ ప్రశ్న వచ్చినా ఇప్పుడు పాట్నాలో వెళ్ళి కాంగ్రెస్ తో కలిసి వేదిక పంచుకుంటే డెఫినెట్ గా రాజకీయంగా అది నష్టం అవుతుంది సో ఆ నష్టం అనేది చాలా పెద్దది సో అంతకుముందు కలిశారు అంటే అంతకుముందు కాంగ్రెస్ తో కలిపి కలవలేదు కదా కాంగ్రెస్ మిత్రుల్ని కలిపిన మాట నిజం తర్వాత ఫెడరల్ ఫండ్ లేదు టెంట్ లేదని కూడా వ్యాఖ్యానించారు సో అందువల్ల కేసీఆర్ ఇప్పుడు తీసుకుంటున్న జాగృత కరెక్టే కానీ ఇది విడతల వారీగా ఈ ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ మానేస్తూ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఈ ఇంటర్వెల్ గ్యాప్ ఇస్తూ ఆయన చేసే ప్రతిపక్ష ఐక్యత ప్రయత్నాలే ప్రశ్నలకు కారణమవుతున్నాయి।